అంతర్జాతీయ రక్తదాతల దినోత్సవం సందర్భంగా బ్లడ్ క్యాంప్ ఈ నెల 16న ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గుడివాడ పర్యటన ఇక డిటైల్స్ చూస్తే అంతర్జాతీయ రక్తదాతల దినోత్సవం సందర్భంగా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ కృష్ణా జిల్లా గుడివాడ శాఖ ఆధ్వర్యంలో ఈ రోజు బ్లడ్ క్యాంప్ నిర్వహించారు इंडियन रेड क्रॉस सोसाइटी कृष्णा जिला वाइस चेयरमैन मड़का प्रसाद आध्वर्यंलो जरिगिन ई कार्यक्रमंलो पलुवुरु दातलु तम रक्तानि दानं चेशारु ई संदर्भंगा रेड क्रॉस सोसाइटी सभ्युलु इप्पटिवरकु गुडिवाड पट्टणंलो 40 सार्लकु पैगा रक्तदानं चेसिन पलुवुरिनि घनंगा सन्मानिंचारु अंतर्जातीय रक्तदातल दिनोत्सवं संदर्भंगा इंडियन रेड क्रॉस सोसाइटी आध्वर्यंलो रेपु एल्लुंडि मच्चिलीपट्नंलोनि बेल कंपनीलोनु मरियु मेडिकल कॉलेजीलोनु ब्लड क्यांप निर्वहिंचडं जरुगुतुंदनि वारु तेलिपारु ప్రపంచ రక్తదాన దాతల దినోత్సవం సందర్భంగా మన గుడివాడ పట్టణం వెలంసానమనందు రెడ్ క్రాస్ సొసైటీ గుడివాడ బ్రాంచ్ ఆధ్వర్యంలో మరియు అల్లాడ భరత్ కుమార్ మిత్ర బృందం అతని శ్రద్ధాంజలి ఘటిస్తూ ఆ కోకో క్రీడాకారులు యువత అంతా కూడా వాలంటీర్గా ముందుకు వచ్చి దాదాపుగా ఈరోజు 40 మంది యువకులు యువత యువకులు చక్కగా ఈరోజు వచ్చి ఈ బ్లడ్ డొనేషన్ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయడం మాకు చాలా గర్వకారణంగా ఉంది నిజంగా ఇది ఒక స్ఫూర్తిదాయకం ఎందుకంటే ఈనాటి జనరేషన్కి మనం చెప్తూ ఉంటాం ఒక రక్తదాత ఒక ప్రాణదాత అవుతారని అది ఇలాంటి యువకులు గ్రహించి వాలంటీర్కి ఎంతమంది చూడండి ఎంతమంది యువత యువకులు చక్కగా వాళ్ళందరూ కూడా బ్లడ్ డొనేట్ చేయడానికి వచ్చారు అసలు ఈ విషయంలో ఆ చిరంజీవులందరూ కూడా మన భగవంతుడు చల్లగ చూడాలని కోరుకుంటున్నాను అలాగే మా ఈ రక్తదాత ఈ బ్లడ్ డొనేషన్ ప్రోగ్రాంకి మన జిల్లా సెక్రటరీ గారు అయినటువంటి మాకు శంకర్నాథ్ గారు ఇప్పుడు కూడా వెన్నంటి చక్కటి సలహాలు ఇస్తూ ఈనాటి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడానికి ముఖ్య పాత్ర పోషించారు అంతర్జాతీయ రక్తదాత దినోత్సవం సందర్భంగా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ కృష్ణా జిల్లా శాఖలు ఉన్నటువంటి సబ్ బ్రాంచ్ అయినటువంటి గుడివాడ సబ్ బ్రాంచ్ ఈరోజు బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది ఇదే కాకుండా ఈ రోజున మేము ఈ రోజు కాకుండా రేపు ఎల్లుండితో కూడా ఫుడ్ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం మచిలీపట్నంలో బెల్ అంటే భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్లో ఒకటి మరొకటి మెడికల్ కాలేజీలో కూడా ఈ అంతర్జాతీయ బ్లడ్ డొనేషన్ డే సందర్భంగా నిర్వహిస్తామని తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఈరోజు నిర్వహించడానికి కార్ల్ ల్యాండ్స్టైన్ అని ఆస్ట్రేలియన్ మహానుభావుడు రక్తాల్లో ఉన్నటువంటి గ్రూపుల్ని నిర్ధారిస్తూ 1901 సంవత్సరంలో ప్రయోగాలు తీసి కనిపెట్టాడు ఆ విధంగా కనిపెట్టడం చేత ఏ వ్యక్తికి ఎలాంటి గ్రూప్ ఏ గ్రూప్ రక్తం ఎక్కిస్తే బాగుంటుందో అనేది నిర్ధారించడం ఆ విధంగా జరిగేటువంటి మరణాలను కూడా ఆపడం జరిగింది కాబట్టి ఆయన యొక్క జన్మదినమైనటువంటి ఈ జూన్ 14వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా బ్లడ్ డొనర్స్ డే జరుపుకుంటా ఉన్నాం మరి ఈ సందర్భంగా గుడివాడలో చక్కటి కార్యక్రమాన్ని చైర్మన్ వందన గారు అట్లాగే వైస్ చైర్మన్ మడగా ప్రసాద్ గారు అనురాధ గారు ఇట్లా మిగతా మా సభ్యులంతా కూడా చక్కగా నిర్వహిస్తూ ఉన్నారు శిష్యుడైన ఆ బాబు చనిపోతే ఫ్రెండ్స్ కానీ ఆ విద్యార్థులు కానీ అతను చెలో చేయాలని తగ్గుపడితే అరే ఒకరోజు సగం పెడితే ఆకలి తీరు అలా కాదరా మొత్తం వంటి 10 మందికి ఉపయోగపడితే ఆలోచనతో ఈరోజు ఇంతమంది ఎక్కడో బాలాసోబ్ ఫైట్ యాక్షన్ అయితే ఎంతో మంది పోటీ పడతారు అదేవిధంగా ఈరోజు చూస్తాం మన ఈనాడు పట్టణంలో విద్యార్థి విద్యార్థులు ఎంతోమంది పోటీ పడుతున్నారు ఈరోజు అతని గురించి ఆత్మ శాంతి కోరుకుంటే విద్యార్థులు కూడా పోటీ పడితే ఈరోజు రక్తదానం చేయగలిగింది ప్రతి రాజకీయ పార్టీ అధికారంలోకి వచ్చే ముందు పేదవాడి సొంత ఎన్నికలను నెరవేరుస్తామని ఎన్నికల్లో హామీలు ఇస్తున్నారు తప్ప పేదవాడి సొంత ఎన్నికల కలగానే మిగిలిపోతోందని సిపిఎం పార్టీ జిల్లా నాయకులు ఆర్సిపి రెడ్డి అన్నారు ఈ రోజు ఆయన కామ్రేడ్ సుందరయ్య భవన్లో మీడియాతో మాట్లాడారు అధికారంలోకి వచ్చేటప్పుడు పేదవాడు సొంత ఇంటి కలను నిజం చేస్తామని ప్రతి ఎన్నికల్లోనూ ప్రతి పార్టీ వాగ్దానాలు చేయటం జరుగుతూ ఉంది కానీ పేదవాళ్ళు మరింత
పేదవాడుగానే ఈ సమాజంలో మారుతా ఉన్నారు. పేదవాళ్ళ సంఖ్య పెరుగుతూనే ఉంది. ఈరోజు మన గుడివాడ పట్టణంలో టిట్కో ఇళ్ల గురించి పెద్ద ప్రచారం అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీలు బ్రహ్మాండమైన మేము ఇచ్చామంటే మేము ఇచ్చామని పెద్ద ప్రచారం నిర్వహిస్తూ ఉన్నారు. దాని హిస్టరీ చూస్తే అవి ఇళ్ల స్థలాలకు సేకరించింది 2006 అంటే ఒక 17 సంవత్సరాల క్రితం ఇళ్ల స్థలాల కోసం సేకరించిన భూమి అది 70 ఎకరాలు. ఆ 70 ఎకరాల్లో ఆ రోజు 3200 మందిని లబ్ధిదారులు గుర్తించి 1800 మందికి లబ్ధిదారులకి దాంట్లో ఫ్లాట్లు ఇవ్వటం జరిగింది. అప్పటి నుంచి మేము సిపిఎం పార్టీగా ఆ ఫ్లాట్లు అభివృద్ధి చేయండి, రోడ్లు వేయండి, కరెంట్ ఇవ్వండి, మంచినీళ్ళు పైప్ లైన్లు వేయండి అని పదే పదే అనేక పోరాటాలు నిర్వహించాం. పోరాటాలు నిర్వహించినప్పుడు వెళ్ళి ఆందోళన చేసాం. ఆందోళన చేసినప్పుడు హౌసింగ్ లోన్స్ ఇస్తామని కొంతమందికి లోన్స్ ఇచ్చి ఒక 10 మంది ఒక 20 మంది దాంట్లో లబ్ధిదారులు టెంపరీగా ఇల్లు కట్టుకున్నారు, లోన్ కూడా ఇచ్చారు. కానీ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు అది ఇంతమందికి ఇళ్ల స్థలాలు అంటే ఇవ్వటం సాధ్యం కాదు, ఈ 70 ఎకరాల్లో తక్కువ మంది కట్టారు కాబట్టి ఈ 70 ఎకరాల్లో టిట్కో ఇళ్ళు అంటే కేంద్ర ప్రభుత్వం 180,000, రాష్ట్ర ప్రభుత్వం 180,000, మిగిలింది లబ్ధిదారుడు ఇవ్వాలి అని బ్యాంకు రుణాలు ఇప్పించి ఆ ఇల్లు కంప్లీట్ చేయాలని ప్రణాళిక రూపొందించి గత ప్రభుత్వం టైంలో వాస్తవంగా 3,000 కట్టారు. కానీ మౌలిక వసతులకు టెండర్లు పిలిచారు. ఆ టెండర్ల తర్వాత వచ్చిన ప్రభుత్వం ఇది రివర్స్ టెండరింగ్ పేరుతో ఆ టెండర్స్ అన్ని రద్దు చేశారు. ఇంటి కళ సాధకం అవుతుంది కాబట్టి దాన్ని సంతోషిస్తూ అట్లాగే గతంలో దాని పేరు ఎన్టీఆర్ నగర్ అని పెట్టారు, ఇప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి నగర్ అయింది. కానీ మన కొడాలి నాని గారు, మన ఎమ్మెల్యే గారు వైఎస్ఆర్ ఎన్టీఆర్ ట్రస్ట్ ఒకటి నడుపుతూ ఉంటారు, ట్రస్ట్ పేరుతో ఎడ్ల పందాలు అవి పెడతా ఉంటారు. అక్కడ కూడా ఆ ఎన్టీఆర్ వైఎస్ఆర్ పక్కన ఎన్టీఆర్ బొమ్మ పెట్టేస్తే రెండు అందరూ గత ప్రభుత్వం ఏం చేసింది, ఈ ప్రభుత్వం ఏం చేసింది, అందరి సహాయంతో అది కాలనీ అభివృద్ధి అవుతుంది. కాబట్టి పేదవాడి ఇంటి కళను కళగానే ఉంచుతున్నారు, దాన్ని సంవత్సరాల తరబడి దీక్షిస్తున్నారు. గతంలో వాళ్ళ 18,000 అప్పుడు 32,000 మంది లబ్ధిదారులు ఉంటే 18,000 మందికి ఇచ్చి మిగిలిన వాళ్ళు ఆపేశారు. తర్వాత వచ్చిన ప్రభుత్వం అవి కొంత పోరాటాలు చేస్తే ఇళ్ళు కడతాకి కొంతమందికి లోన్స్ ఇచ్చారు. మళ్ళీ తర్వాత అది కంప్లీట్ కాక మౌలిక వసతులు కల్పించకపోవడం వల్ల అది డ్యాగన్ అవుతుంది. అంటే ఒక పేదవాడు ఆంధ్ర రాష్ట్రంలో ఇళ్ల స్థలం సంపాదించాలంటే 20 సంవత్సరాలు పడుతుంది. అతనికి ఇళ్ల స్థలం వచ్చి ఆ ఇల్లును అభివృద్ధి చేసుకుంటా 20 సంవత్సరాలు పడుతుంది అనేది ఉదాహరణే ఈ టిట్కో ఇళ్ళు అని నేను చెప్పదలుచుకున్నాను. కాబట్టి తొందరగా ఆ మిగిలిన పనులు కూడా రిబ్బన్ కట్ అయిన తర్వాత ఇక తర్వాత అక్కడ ఎవరో వెళ్ళి ఏ అధికారి కన్నెత్తి చూడడం అట్లా కాకుండా ఆ వాటర్ ట్యాంకు మిగిలిన మీటర్లు అవన్నీ బిగించి వాళ్ళు తాళాలు ఇవ్వగానే ఇంట్లోకి ప్రవేశించేటట్టు చేయిస్తామని పాలకవర్గాలు పదే పదే చెబుతూ ఉన్నారు. కాబట్టి ఆ పనులన్నీ చేయాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. అట్లాగే రోడ్లు కూడా అది దాని రూటు కూడా అది కూడా ఆఖరి కాలగొట్టి కొంత డెవలప్ చేసే మంచిది. అట్లాగే చేశారు వంతుళ్ళు, ఇరుకొంతుళ్ళు, ఆ ఇంతులకి ఏదో ప్రత్యామ్నాయంగా గిల్స్ పెట్టి కాలం దాటేటట్టు చేయాలనుకున్నారు. కానీ అట్లా కాకుండా వంతుళ్ళు కూడా డెవలప్ చేసి మొత్తం కంప్లీట్ అవ్వాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత పేదవాడు బాధ ఇబ్బందులు పడకోకుండా కావాల్సినవన్నీ చేయాలని ఈ సందర్భంగా మేము సిపిఎం పార్టీగా విజ్ఞప్తి చేస్తున్నాం. అనేక పోరాటాల ఫలితమే ఆ ఇళ్ల స్థలాలు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. అనేక ఆందోళనలు చేసాం, అనేక కార్యక్రమాలు చేశామని ఈ సందర్భంగా తెలియజేస్తూ దాన్ని త్వరగా కంప్లీట్ చేసి అన్ని వసతులు వాటర్ ట్యాంకును కూడా త్వరగా కంప్లీట్ చేసి ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాం. ఈ నెల 16న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గుడివాడ పర్యటన ఖరారు కావడంతో జిల్లా కలెక్టర్ ఇతర అధికారులతో సమావేశం నిర్వహించారు. గుడివాడ రూరల్ మండలం మల్లాయపాలెలోని టిట్కోల వద్ద కలెక్టర్ రాజాబాబు, జిల్లా ఎస్పీ జాషువా, ఎమ్మెల్యే కొడాలి నాని, ఆర్డీఓ, ఎంఆర్ఓ, కమిషనర్ ఇతర అధికారులతో సమావేశం నిర్వహించారు.
మొత్తం బెనిఫిషియర్ అనేవాడికి ఈ పట్టాలు మీ దగ్గర కాగితం లేకపోతే ఏదో ఒకటి ఫోటో స్టాండ్ తీసి మీకు అలర్ట్ చేశాము పలానా తారీఖున మీ సచివాలయంలో బుక్కులు ఉంటాయి ఎవరు సచివాలయానికి వాళ్ళకి పంపించేస్తాం మీకు అలర్ట్ చేసాం పలానా నెంబర్ ఇచ్చేసేయండి। గుడివాడ స్థానిక ఏజీకే స్కూల్ నందు 2022-23 విద్యా సంవత్సరంలో 10వ తరగతి పరీక్ష ఫలితాల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చి అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు వైసీపీ రాష్ట్ర నాయకులు దుక్కిపాటి శశిభూషణ్ అందించారు। రాష్ట్రంలో విద్యార్థులకు ఉన్నత భవిష్యత్తు అందించాలనే సంకల్పంతో నాడు నేడు వంటి అనేక కార్యక్రమాలు నిర్వహించి విద్యార్థులకు ఉత్తమ విద్య అందించేందుకు దోహదపడుతున్న ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతున్నామని వైసీపీ రాష్ట్ర నాయకులు దుక్కిపాటి శశిభూషణ్ అన్నారు। ఈ కార్యక్రమంలో ఎంపీపీ గద్దె పుష్పారాణి, జెడ్పీటీసీ గోళ్ళ రామకృష్ణ, వైసీపీ సీనియర్ నాయకులు మండలి హనుమంతరావు, మహిళా సమైక్య అధ్యక్షురాలు మాదాస వెంకటలక్ష్మి తదితరులు పాల్గొన్నారు। విద్యా విధానంలో రెండు విధానాలు సిబిఎస్ఈ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్, స్టేట్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్. ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం పెట్టినటువంటి విద్యా విధానం ఏదైతే సిబిఎస్ఈ ఉందో దానికి దీటుగా, దానికన్నా ముందుకు వెళ్ళే విధానంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మరి అన్ని చర్యలు తీసుకుని విద్యను ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది। గతంలో మీ ముఖ్యమంత్రి ఎవరు అంటే ఒక స్టూడెంట్ని చేసి మీ ముఖ్యమంత్రి పేరు చెప్పవనే పరిస్థితి ఉండేది। ఉపాధ్యాయుడు ఈ రోజున మీ ముఖ్యమంత్రి ఎవరు అని అడిగితే ఎప్పుడైతే ఇక్కడ డిజిటలైజేషన్ ఉందో దాని మీద గౌరవ ముఖ్యమంత్రి పేరు, ఆయన ఛాయాచిత్రం ఫోటో కూడా డిస్ప్లే అయిపోయినటువంటి పరిస్థితి, అంటే మొదట పెంచడం ఉన్నటువంటి విద్యార్థికి ఏ రకమైనటువంటి విద్యార్థి ఉందో ఆఖరి పెంచడం ఆఖరిగా కూర్చున్నటువంటి విద్యార్థికి కూడా అదే రకమైనటువంటి విద్య లభించడానికి ఒక మంచి సువర్ణ అవకాశం। పిల్లలకి ఒక మేనమామగా ఈరోజు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి పరిపాలన చేస్తా ఉన్నాడు అనే విషయాన్ని మీ అందరూ గమనించవలసిందిగా, ఇక్కడ ఉన్న పిల్లలందరూ కూడా ఆర్థికంగా ఏమాత్రం మీకు మరి బెరగకుండా మీరైతే ఇందాక టీచర్ గారు చెప్పినట్లు ఏ రంగాల్లో మీకు ఇంట్రెస్టో ఆ రంగాల్లో మీరు ఎంతవరకు అయితే ఎదుగుతారో అంతవరకు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం మీకు అండగా ఉంటుందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ ఈరోజు ఇప్పుడు ఇప్పుడే స్కూల్ వదిలినట్టున్నారు పిల్లలందరూ కూడా, మరి మొన్నే జగనన్న విద్యా కిట్లు ఇవ్వడం జరిగింది, ఆ బ్యాగులు తీసుకొని వెళ్తా ఉన్నారు, చాలా నాణ్యమైన మరి ఆ బ్యాగులు కానీ పుస్తకాలు కానీ షూలు కానీ మరి దాంట్లో సాక్స్ కానీ వారికి ఉన్న యూనిఫామ్ కానీ స్వయంగా ముఖ్యమంత్రి గారే పరీక్ష చేసి ఆ నాణ్యతను పరీక్షించి ఆ విద్యార్థులకి ఇవ్వటం జరిగింది। ఇందాక వెంకటలక్ష్మి గారు చెప్పినట్లు పుట్టిన ప్రతి బిడ్డకాడి నుంచి పండు మొదసలి వరకు వారికి ఏ అవసరాలు ఉన్నాయో అన్నీ కూడా
పరిస్థితి విద్యార్థులంతా తల్లిదండ్రులందరికీ ద్వారా ఫస్ట్ ఫేజ్ లో చాలా వరకు పాఠశాలలు మంచి సౌకర్యాలు అందజేయడం జరిగింది। ఇప్పుడు ఐఎఫ్పి ప్లాన్స్ ఏర్పాటు చేస్తున్నారు। ఇంకా నిన్న మొన్న చూసుంటారు మీ పేరెంట్స్ అందరికీ తెలుసు ఎన్ని రకాలు అంటే నోట్ బుక్స్ టెక్స్ట్ బుక్స్ మంచి బ్యాగ్ పెట్టుకోవడానికి మంచి బ్యాగ్ తర్వాత బెల్ట్ షూ సాక్స్ ప్రతిదీ పిల్లవాడు స్కూల్కి రావడానికి చాలా రౌడ్ గా అతను రావడానికి నేను ఇంకా ఏదే ఈ స్కూల్లో చదువుతున్నాను అనేటువంటి ఆ ఫీల్ అనేది అక్కడ ఉండకూడదు। వేరే చోట ప్రైవేట్ స్కూల్ కి గానీ ఎక్కడైనా వారు ఏ విధంగా అయితే పిల్లలు వెళ్తున్నారో అదే రకమైనటువంటి అదే ధీమాతోటి పిల్లలు కూడా స్కూల్కి వెళ్ళాలనేటువంటి ఉద్దేశంతో నిన్న మొన్న కూడా మనం అందరూ కూడా ఈ పాఠశాల స్థాయి నుంచి విద్యార్థుల స్థాయి కూడా జరిగింది। చదువుకుంటేనే జ్ఞానం పెరుగుతుంది। మరి అందుకని విద్య మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టి ప్రతి స్కూల్లో ఆధునీకరించి నాలుగు గుడివాడలో అన్ని స్కూళ్ళు ఆధునీకరించడం జరిగింది। ప్రభుత్వం ప్రైవేటు వేరీ చేసుకుంటే ప్రైవేట్ కాలేజీనే ఆశించాల్సిన పరిస్థితి వస్తుంది। ప్రైవేట్ కాలేజీలు ఏ విధంగా దోపిడీ చేస్తున్నారో ఏ విధంగా ప్రజాదాన్ని కొలబడుతున్నారో అది క్రేజ్ అయిపోయింది। రోజు మాకు ఫోన్ చేస్తూ ఉంటాడు ఎక్కడి నుంచి ఫోన్ చేసి సార్ గౌతమ్ స్కూల్ సీట్ ఇప్పించండి విశాఖపట్నం సీట్ ఇప్పించండి ఒకసారి మాకు దౌర్భాగ్యం చూస్తుంది। గుడివాడ శ్రీ లక్ష్మీ మోటార్స్ హీరో షోరూమ్ లో ఫ్యాషన్ ప్లస్ నూతన మోడల్ బైక్ ను షోరూమ్ మేనేజింగ్ పార్ట్నర్ అట్లూరి శ్రీదేవి ప్రారంభించారు। ఈ సందర్భంగా మొదటి వినియోగదారునికి అట్లూరి శ్రీదేవి బైక్ ను అందించారు। గుడివాడ శ్రీ లక్ష్మీ హీరో మోటార్స్ హీరో షోరూమ్ లో ఫ్యాషన్ ప్లస్ 100cc బైక్ ను షోరూమ్ మేనేజింగ్ పార్ట్నర్ అట్లూరి శ్రీదేవి ప్రారంభించారు। ద్విచక్ర వాహన ప్రేమికులకు నచ్చే విధంగా అన్ని హంగులతో హీరో ఫ్యాషన్ ప్లస్ BS6 బైక్ ను ప్రవేశపెట్టడం జరిగిందని షోరూమ్ మేనేజర్ MD జమాల్ తెలిపారు। ఈ కార్యక్రమంలో షోరూమ్ పార్ట్నర్స్ రమేష్ చంద్ర, BV చంద్రశేఖర్, నెట్వర్క్ మేనేజర్ రవికిరణ్, ఈశ్వర్ కుమార్ మరియు షోరూమ్ సిబ్బంది పాల్గొన్నారు। అందరికీ నమస్కారం అండి। శ్రీ లక్ష్మీ మోటార్స్ తరఫున మీ అందరికీ స్వాగతం అండి। డేంజర్ కట్టమ కింద కోరుకుంటున్నాము। వచ్చినందుకు అందరికీ ధన్యవాదాలండి। థ్యాంక్ యూ వెరీ మచ్. మొత్తం మీద ద్విచక్ర వాహనాలలో అత్యధికంగా అమ్ముడవుతున్న మనకి హీరో మోటోకార్ తరఫున హీరో ఫ్యాషన్ ప్లస్, హీరో ఫ్యాషన్ అనేది మనకు మొదట్లో 2001లో లాంచ్ చేయడం జరిగింది హీరో మోటోకార్ తరఫున। ఆ 2001 నుంచి దాని యొక్క రూపాంతరం మనకి 2005లో ఫ్యాషన్ అనేది ఫ్యాషన్ ప్లస్గా అవతారం జరిగింది। దాన్ని మళ్ళీ 2012 మళ్ళీ ఫ్యాషన్ ప్రో అని చెప్పి ఇవ్వడం జరిగింది। లాస్ట్ ఇయర్ మనకి 2020 నుంచి ఫ్యాషన్ ప్రో 110cc లాంచ్ చేయడం జరిగింది। మన 2022లో ఫ్యాషన్ ప్రో ఎక్స్టెక్ అని చెప్పి సేమ్ ఆ ఫ్యాషన్ అనే థీమ్ను మార్చకుండా సేమ్ దాని పేర్లు మార్చుకుంటూ దాని టెక్నాలజీని అప్డేట్ చేసుకుంటూ వెళ్తున్నారు। అయితే మనం గత 3 సంవత్సరాల నుంచి BS6 వచ్చిన తర్వాత చూసుకుంటే
ఇండస్ట్రీ అనేది చాలా రకాలుగా స్ట్రగుల్ అయిన జరిగింది, అందరికీ తెలిసిన విషయమే. ఈ స్ట్రగుల్ అయిన కారణంగా మనం చాలా సేల్ అనేది లాస్ అవడం జరిగింది. సేమ్ మళ్ళీ మన సేల్ మనం రికవర్ చేసుకుంటానికి ఎన్ని అయితే దారులు ఉన్నాయో అన్ని దారులు మనం రీచ్ అవడం జరుగుతుంది. దానిలో భాగంగా అందరి మనసులు దొరకున్న హీరో ప్యాషన్ ప్లస్ ఈ టెక్నాలజీ కానీ ఈ బండి గురించి కానీ మన రూరల్లో చూసుకున్నా లేదంటే సిటీల్లో చూసుకున్నా ఎక్కడైనా సరే అన్ని వర్గాల వారిని అలవాటు మోడల్ హీరో ప్యాషన్ ప్లస్ అనేది. సో ఈ ప్యాషన్ ప్లస్ని మళ్ళీ మన ముందుకి సరికొత్తగా మనం బిఎస్ సిక్స్ నామ్స్లో ఇప్పుడున్న టెక్నాలజీ పరంగా బిఎస్ సిక్స్ నామ్స్లో మనకి నచ్చిన అదే గోల్డ్ మన ఆ రూపం ఆ స్టైలు సేమ్ అదే ఆ ఫ్లేవర్ ఎక్కడ మిస్ అవ్వకుండా ఇప్పుడున్న నామ్స్ ప్రకారం బిఎస్ సిక్స్ తీసుకురావడం జరిగింది. సో ఈ బండిని మనకి ఎక్స్షోరూమ్ ప్రైజ్ 75,751 రూపాయలు ఎక్స్షోరూమ్ ప్రైజ్లో లభిస్తుంది బండి అనేది. మనకి దీనిలో మనకి ఐతిరేస్ టెక్నాలజీ ఇవ్వడం జరిగింది, సరికొత్తగా మనకి ట్యూబ్లెస్ టైర్స్ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే స్పేషియస్ మనకి బూట్ స్పేస్ అనేది ఇవ్వడం జరిగింది. అలాగే మనకి కన్వీనెంట్గా ఉండే ఒక మొబైల్ ఛార్జర్ కూడా దీన్ని ఎనేబుల్ చేయడం జరిగింది అన్నమాట. ఈ మొత్తం బండి మనకి మూడు రంగుల్లో లభిస్తుందండి. మ్యాట్ బ్లూ అండ్ బ్లాక్ కలర్లో ఒకటి వస్తుంది, బ్లాక్ అండ్ హెవీ గ్రే ఒకటి వస్తుంది, అలాగే స్పోర్ట్ టీ రెండు ఒకటి వస్తుంది. ఈ మూడు రంగులు మనకి అవైలబిలిటీ ఉంది. ఈ వెహికల్ అనేది మనకి ఇప్పటి నుంచి బుకింగ్ స్టార్ట్ అయినాయండి, ఈ రోజు బండి డెలివరీ ఇవ్వడం జరుగుతుంది. సో ఈ బండి యొక్క మొదటి కస్టమర్స్కి నా మేనేజింగ్ డైరెక్టర్ అయిన శ్రీదేవి గారితో మన ప్రియులు. రాష్ట్రంలోని 13 జిల్లాల్లో పేదల కోసం నిర్మించిన టిట్కో ఇళ్లు చంద్రబాబు హయాంలో జరిగినవేనని టిట్కో ఇళ్లు ఆయనకు మానస పుత్రిక అని కుడివాడ టీడీపీ మాజీ ఎమ్మెల్యే రావు వెంకటేశ్వరరావు అన్నారు. టీడీపీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ వైసీపీ వారు ఈ టిట్కో ఇళ్లపై ఎన్ని అవాస్తవాలు చెప్పినా అబద్దాలు చెప్పినా ప్రజలు నమ్మే పరిస్థితి లేదని రావి అన్నారు. విడిపోయిన రాష్ట్రంలో లోటు బడ్జెట్ ఉన్న చంద్రబాబు తన ఆలోచన విధానంతో రాష్ట్రమంతా టిట్కో ఇళ్లు నిర్మించారని అన్నారు. గతంలో చూసిన పక్క రాష్ట్రంలో ఉన్న తెలంగాణ కానీ తమిళనాడు కానీ వాళ్ళకి నార్మల్గా అపార్ట్మెంట్స్ కడతారు, అవన్నీ కూడా పునాదులు బలంగా లేకపోవడం వల్ల కుంగిపోయి క్రాక్లు ఇచ్చి లీక్ అయ్యి అనేక ఇబ్బందులు పడుతున్నారు. దాని దృష్టిలో పెట్టుకునే ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ఎవరైతే సంపన్నులు ఎవరైతే కట్టుకుంటారో అదే క్వాలిటీతో పేదల కోసం నిర్మించాలని ఉద్దేశంతోనే ఈ షీల్డ్ వాల్ టెక్నాలజీ ఆనాడు మలేషియా నుంచి తీసుకొచ్చి బ్రహ్మాండమైన తీసుకొచ్చాం. వాళ్ళ దగ్గరే 100 అడుగులు పునాదులు వేసాం, కుంగే ప్రసక్తి ఉండదు. అటువంటి క్వాలిటీ అందజేస్తే దుర్మార్గులు జగన్మోహన్ రెడ్డి సిగ్గు ఉండాలి. షుడ్ బి అషేమ్. రేపు వచ్చి రిబ్బన్ కట్ చేస్తున్నావు అంటే నువ్వు ఏ మొహంతో పెట్టుకుని వస్తున్నావు? ఎవరు కట్టింది అవన్నీ? నువ్వేమన్నా దాన్ని ప్లానింగ్ చేసావా, నిధులు ఇచ్చావా? కేవలం రంగులు వేసుకుని తప్ప రెండోది ఏమి లేదు. ఎక్కడున్నారు పేటీఎం బ్యాచ్ గుడివాడలో శాసనసభ్యుడు ఆడి చెంచాలందరూ కూడా ఇస్తూ వచ్చాడు మాట్లాడుతున్నాను వారం ఇచ్చి. ఎందుకంటే వాళ్ళ మైకుల్లో ఏంటున్నాం, ఆడొక ఇంద్రుడు అంట చంద్రుడు అంట, ఆడు కష్టపడ్డ తొక్కని కష్టపడింది కానీ నువ్వు తెలుగుదేశం పార్టీలో శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు ఆనాడు రాజశేఖర రెడ్డి అక్వైర్ చేశారు 2007లో. అప్పటి నుంచి 2014 వరకు ఏం చేసి ఒక్క సెంటు ఎవరికైనా ఇచ్చావా అని చెప్పి నేను అడుగుతున్నా. ఏదో పాదయాత్ర చేశాడు తెచ్చాడు ఏదో చెల్లు కౌలు మామూలే 20 సంవత్సరాలు తింటున్నాం. ఇప్పుడు మసిపూసి మారేడుకాయలాగా ఏదో ఒకటి చేద్దామని చెప్పి ప్రజల్ని అమాయక ప్రజల్ని మోసం చేస్తాకి నాని ప్రయత్నం చేస్తున్నాడు. ఎందుకంటే మొన్న మాట అన్నాడు రేపు ఇల్లన్నీ ఇచ్చిన తర్వాతే ఎలక్షన్ ఓటు అడుగుతానని, దానికోసం తాపత్ర పడి ఇది కంగారు పడుతున్నాడు. ముమ్మాటికి 100కి 100% ఈడు చేసింది సున్నా, జగన్మోహన్ రెడ్డి చేసింది సున్నా. సిగ్గుండాలి జగన్మోహన్ రెడ్డికి వచ్చి రిబ్బన్ కట్ చేస్తున్నాడంటే. ఎవడికో పుట్టిన పిల్లాడికి ముద్దాడినట్టు ఉంది జగన్మోహన్ రెడ్డి పని. ఎందుకంటే దుర్మార్గులు ఏంటంటే మాట్లాడుతున్నారు, మేము కట్టాం డబ్బులు ఎవడు కట్టారు? ఈ చిట్కో ఇళ్ళు 100కి 100% ముమ్మాటికి చంద్రబాబు నాయుడు గారి మానస పుత్రిక, ఆయన చేసిన కృషి వలన ఆయన పెట్టిన మైండ్ ద్వారా ఇవాళ రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో జరిగినాయి. దాంట్లో భాగంగా ఈ రోజున గుడివాడ నియోజకవర్గంలో 1,000 కోట్లతో తీసుకొచ్చాము ఒకే ఒక సింగిల్ ప్రాజెక్ట్. నేను ఒకటే ఛాలెంజ్ చేసిన కొడాలా, నేను 1,000 కోట్లతో ప్రాజెక్ట్ తీసుకొచ్చాను. నువ్వేం తీసుకొచ్చావు, ఎటువంటి ప్రాజెక్ట్ తెచ్చావు చెప్పు. నువ్వు తెచ్చిందంతా క్యాజినోలు బేకాట ఇంత ఎదురు పొందారు, ఇంకోటి 4-5 చేస్తావు. ఇవాళ ఒడ్డు కోటి గుర్తుపెట్టుకోవాలి జగన్మోహన్ రెడ్డి 4 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా అయ్యావు, గుడివాడ రేపు వచ్చేది 2వసారి
ఫస్ట్ టైం వచ్చింది దేనికోసం వచ్చావు? ఎట్లా పందాలు కానీ ముసుగులో ప్యాక్ ఆట క్యాజును రిబ్బన్ కట్ చెత్తకు వచ్చావా? సిగ్గుందా నీకు? దుర్మార్గుడే. ఇవాళ ఆఖరికి మీ అధికారులు తెలియదా క్యాజిన పెట్టినట్టు? ప్యాక్ ఆడుతున్నట్టు తెలియదా మీ అధికారులకి? అట్లీస్ట్ వెరిఫై చేసుకున్నా రావాలిగా. ఏ ప్రభుత్వానికి వెళ్తున్నావు? దేనికి వెళ్తున్నావు? ప్రభుత్వానికి ఏమైనా చెడ్డ పేరు వస్తుందా? ఏమి ఆలోచన లేకుండా ఆడ కూడా 420 గాడు చూడాలని ఆడు చేసే పనులన్నీ అంతే. ఇవాళ ఇసుకు దోషేస్తుంటే నువ్వేం మాట్లాడతావా? మట్టి దోషేస్తే నువ్వు మాట్లాడతావా? మందు మీద వ్యాపారం చేస్తే నువ్వు మాట్లాడతావా? మరి ఏం చెప్తావు? ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఒక 420 16 నెలలు జైల్లో ఉన్న వ్యక్తి ఏమంటాం? వాళ్ళ యథారాజా తదా ప్రజా. వాళ్ళ జగన్మోహన్ రెడ్డి అటువంటి వాడిని తీసుకొచ్చి ముఖ్యమంత్రి చేశాం కాబట్టి మనం అనుభవిస్తున్నాం. దయచేసి కళ్ళు తెరవండి. పేద ప్రజలు, ముఖ్యంగా రాష్ట్ర ప్రజలు, గుడివాడ నియోజక ప్రజలు, దయచేసి ఒక అవకాశం నాకు ఇవ్వండి. మీకు అండగా ఉంటా, మీకు ఏదైతే అన్యాయం జరిగింది మీకోసం పోరాడతా, ఎవరిని వదిలిపెట్టను. ఖచ్చితంగా ఎవరైతే టిట్కో ఇల్లు, పాలనలు, ఇల్లు కోల్పోయారో, అవసరమైతే కొత్త బ్లాక్లు నిర్మించి గుడివాడలో జరగబోయే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కార్యక్రమానికి ఏర్పాట్లు సిద్ధం చేశారు. కృష్ణా జిల్లా కలెక్టర్ రాజాబాబు, జిల్లా ఎస్పీ జాషువా, ఎమ్మెల్యే కొడాలి నాని, సీఎం ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ తలసిల రఘురామ ఆధ్వర్యంలో ఏర్పాట్లు పూర్తి చేశారు. మండే ఎండలను తట్టుకునే విధంగా శిబిరంలో కూలర్లు ఏర్పాటు చేశారు. రేపు జరిగే సభా ప్రాంగణంలో హాజరైన ప్రజలకు మజ్జిగ, మంచినీరు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందజేయనున్నారు. ఎమ్మెల్యే కొడాలి నాని శిబిరం వద్ద ఉండి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ముఖ్యమంత్రి సభకు పోలీసు యంత్రాంగం సర్వం సిద్ధమయ్యారు. వివిధ జిల్లాల నుండి సుమారు 1000 మంది పోలీసు సిబ్బంది రేపటి సభకు బందోబస్తు నిర్వహించనున్నారు. గుడివాడ రైతు బజార్లో కూరగాయల ధరలు మండిపోతున్నాయి. గత వారం రోజుల క్రితం ఉన్న రేట్లకు రెండింతలు రేట్లు పెరగడంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిన్నటికి నేటికి కొన్ని రకాల కూరగాయలపై ఒకేసారి 10 రూపాయలు పెరగడంతో వినియోగదారులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. కేజీ టమోటా 45 రూపాయలు, కాకరకాయ 42 రూపాయలు, బీరకాయ 36 రూపాయలు, క్యారెట్ 41 రూపాయలు. ఈ విధంగా కూరగాయల ధరలు ఆకాశాన్ని అంటడంతో కొనుగోలుదారులు కూరగాయలు కొనేందుకు వెనుకడుగు వేస్తున్నారు. ఎండలు తీవ్రంగా ఉండడంతో చేతికి వచ్చిన పంట పాడైపోవడంతో ధరలు పెరిగినట్లు పలువురు వ్యాపారస్తులు చెబుతున్నారు. మంచిగా
నా పేరు కేశవరావు. కూరగాయల రేట్లు చాలా పెరిగిపోయినాయి. బెండకాయలు కొద్దిగా చాలా ఎక్కువ రేట్లు ఉన్నాయి. చికెన్ రేట్ వచ్చేసి 320 రూపాయలు అమ్ముతున్నారు బయట. చాలా ఎక్కువ రేట్లు ఉన్నాయి. సామాన్యుడు కొనుక్కుని తినేటట్టుగా లేదు లేదు పరిస్థితి. ఎందుకని పెరిగింది అంటారు? ఇదివరకు ఎలా ఉండే ఇప్పుడు ఎలా ఉంది? వాతావరణం బాగాలేదు, దానివల్ల బాగా రేట్లు బాగా. అంటే సామాన్యుడికి అందుబాటులో ఉన్నాయా? సామాన్యుడికి అందుబాటులో ఏమి లేవు. మూడు లీటర్లదా ఎలా ఉన్నాయి అంటారు? ఎత్తే ఉండి రేట్లు ఎందుకని అంటారు? ఏమి మామూలు బోర్డు ఇక్కడ రాసిన బోర్డు రేట్ ఏమి అమ్ముతుందా? వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అంతర్జాతీయ రక్తదాతల దినోత్సవం సందర్భంగా బ్లడ్ క్యాంప్ ఈ నెల 16న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గుడివాడ పర్యటన. గుడివాడ మీడియా న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.